హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, ఈ బండి టీవీఎస్ సూపర్ ఎక్సెల్. ఈ బండి అయితే మనకు ఇంజన్ రిపేర్ కోసం అయితే వచ్చిందనమాట. ఇంజన్ రిపేర్ చేయనా, నా దగ్గర ఇంజన్ చేయడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయనా, నువ్వు ఏ విధంగానైనా చేసి నాకు ముందల షాక్ అబ్జర్స్ అయితే ప్రాబ్లం ఉన్నాయనా, గుంతలలో పడ్డప్పుడు ఎత్తేస్తున్నాయి, దాంతోపాటు ఏంటంటే షాక్ అబ్జర్స్ అయితే పట్టుకుంటున్నాయనా, నువ్వు ఏ విధంగానైనా చేసి నాకు ఈ షాక్ అబ్జర్ ప్రాబ్లం అయితే క్లియర్ చేసి అని చెప్పేసి అయితే కస్టమర్ అయితే చెప్పిండనమాట. నా తాను అయితే షాక్ అబ్జర్ రిపేర్ చేయడానికి అయితే డబ్బులు లేవన్నా, తక్కువనే డబ్బులు అయితే నాకు ఇంజన్ రిపేర్ చేయడానికి సరిపోతే నువ్వు ఏ విధంగానైనా చేసి నాకు ఈ షాక్ అబ్జర్ ప్రాబ్లం అయితే క్లియర్ చేయనా ప్లీజ్ అని చెప్పేసి అయితే కస్టమర్ అయితే మనల్ని గిమ్లాడినమాట. సరే, దీనికి ఏం చేస్తే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఏం కథ అనేది అయితే నేను చెక్ చేసిన అనమాట. నేను ముందుగా షాక్ అబ్జర్ రాడ్ల కాడకపోతే రాడ్లు అయితే చెక్ చేసిన, రాడ్లు అయితే రెండు ఖరాబ్ అయిపోయినాయి, రెండు ఖరాబ్ అయిపోయినాయి. మీకు నేను కరెక్ట్గా అయితే షాక్ అబ్జర్ రాడ్లు అయితే చూపిస్తాను. సరేనా, ఈ వీడియోని అయితే ఆయుష్ వరకు అయితే చూడండి. మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ సైడ్ చూస్తే షాక్ అబ్జర్ రాడ్లు అయితే మీకు చూపిస్తా చూడండి. రెండు సైడ్ల రెండు రాడ్లు అనేవి పోయినాయి అనమాట. మీకు ఒకసారి అయితే దగ్గర నుంచి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ సైడ్ రాడు, ఇది కూడా మొత్తం గీతలు వచ్చేసినాయి అనమాట. షాక్ అబ్జర్ రాడ్ అయితే ఈ రెండు రాడ్లు అనేవి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మనం ఏం చేస్తే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి అయితే నేను అయితే ఆలోచన అయితే చేసిన అనమాట. రెండింటికి రెండు ఖరాబ్ అయిపోయినాయి అనమాట, పట్టుకుంటున్నాయి. ఇంకా మనం ఇట్లా ప్రెస్సింగ్ చేసి అట్లే ఆటోమేటిక్ పట్టుకుంటున్నాయి అనమాట. ఇక్కడ సైడ్ రాడు, ఇక్కడ రెండు, ఈ రాడు రెండు అయితే ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఈ రెండు రాడ్లు అయితే మనం చేంజ్ చేద్దాము అని చెప్పి కస్టమర్కి అయితే చెప్పిన. మీరు ఒకసారి అయితే చూడొచ్చు, మనకు చాలా అంటే చాలా ప్లే ఉందన్నమాట. మీకు ఒకసారి చూపిస్తే చూడండి, మొత్తము తడక తడక అయిపోయినాయి అనమాట, మొత్తం షాక్ అబ్జర్స్ అయితే. అయితే నేను కస్టమర్తో ఏం చెప్పిన అనంటే, నేను కస్టమర్కి ఒకటే మాట చెప్పినానా, ఇవి ఎక్స్చేంజ్లో దొరుకుతాయి, మనకు సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి, అవి అయితే తీసుకొచ్చి అయితే వేస్తానా, నువ్వైతే టెన్షన్ అయితే పడకు అని చెప్పేసి అయితే కస్టమర్తో అయితే చెప్పిన అనమాట. సరేనా, ఈ షాక్ అబ్జర్స్ ఎక్కడ దొరుకుతాయి ఏం కథ అనేది మాత్రం మీకు కంపల్సరీగా అయితే వీడియోలో అయితే చూపిస్తా. మనం కొందాము, ఎంత పడతాయి ఏం కథ అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా. సరేనా, ఈ రాడ్లు అయితే మనం ముందుగా అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి అయితే మనమైతే ఈ షాక్ అబ్జర్ అయితే చేంజ్ చేద్దాము. మనం సెకండ్ హ్యాండ్ దొరికించుకొని ఇవి అయితే చేంజ్ చేద్దాము. చాలా అంటే చాలా బండ్లు అయితే దొరుకుతాయి అనమాట అక్కడ సైడ్ అయితే. సరేనా, నేను చూపిస్తాను మీకు. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే చూడండి, షాక్ అబ్జర్ అయితే చాలా తడక తడక అయిపోయినాయి అనమాట. సరేనా, మన ఇంజన్ రిపేర్తో పాటు ఇవి కూడా చేయాలా అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట. సరేనా, మనం ముందుగా అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేసేసుకున్నాం. ఈ షాక్ అబ్జర్స్ కూడా నేను ఓపెన్ చేసేసి నేను ఇవైతే చేంజ్ చేసేస్తాను. సరేనా, సెకండ్ హ్యాండ్లో దొరికించుకొని ఇవైతే చేంజ్ చేసేస్తాం. సరేనా, ముందుగా అయితే మనం టైర్ అవన్నీ అయితే ఓపెన్ చేసేసుకుందాం. సరేనా, ఇక్కడ సైడ్ అయితే రెండు రాడ్లు ఉన్నాయి, రెండు రాడ్లు అయితే మనం సెకండ్ హ్యాండ్లో అయితే రాడ్లు అయితే చేంజ్ చేసేద్దాము. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే టైర్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే 19 నెంబర్ రింగ్ పాన్ అనమాట, ఇది 18-19 అంటారు. ఆ రింగ్ పాన్ తోటి అయితే నేను ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోండి, మనమైతే టైర్ అయితే ఓపెన్ చేసుకుందాం. మనం టైరు, షాక్ అబ్జర్స్ అయితే మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనకైతే ఇవైతే రాడ్లు అయితే తీసుకొని వెళ్దాం. సరేనా, జస్ట్ వీడియో లెంత్ అయితే కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది, కానీ వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి. ఎందుకంటే మనం షాక్ అబ్జర్ కొన్న కాడికి ప్రతిదీ మీకైతే ఇందులోనే ఉంటుంది, ఎంత రేటు పడ్డది ఏం కథ అని చెప్పేసి అయితే కంపల్సరిగా ఉంటుంది. ఏ ఏరియాలో దొరికినాయి ఏం కథ అనేది కూడా మీకు కంపల్సరీగా అయితే చూపిస్తాను. సరేనా, ఇప్పుడైతే నేను బోల్ట్ అయితే తీసేసిన, ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే తీసేసి ఈ బ్రేక్ లైనర్ అనమాట నేను ఓపెన్ చేసేటివి, బ్రేక్ లైనర్, ఈ బ్రేక్ లైనర్ కూడా ఓపెన్ చేసిన. ఈ డ్రమ్ కూడా నార్మల్గానే ఉందన్నమాట. ఓకేనా, ముందల బ్రేక్ ఎక్కువ పట్టాం కాబట్టి టెన్షన్ ఏమీ లేదు. సరేనా, ఇక్కడ సైడ్ అయితే రెండు బోల్టాలు వచ్చినాయి చూడండి, మన స్టార్ స్క్రూలు. ఇవైతే నేను ఓపెన్ చేసుకుంటున్నా, కొద్దిగా స్టార్ బిట్ పెట్టి ఓపెన్ చేస్తున్నా. మనము ఎంకల్ సైడ్ నుంచి 10 నెంబర్ రింగ్ పాన పెట్టి ఓపెన్ చేసుకోవాలి. రెండు బోల్టాలు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఉంటాయి, రెండు బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోవాలి, ఇటు సైడ్ అటు సైడ్. సరేనా, ఇవైతే ఓపెన్ చేసుకుందాం. మనం ఇక్కడ సైడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ కూడా అక్కడ సైడ్ కూడా అవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేనైతే హ్యాండిల్ తిప్పేసి ఇక్కడ సైడ్ కూడా నేను రెండు బోల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ మడిగాడ్ అనమాట, ఈ మడిగాడ్ అయితే మనం ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ సైడ్ అయితే నేను ఓపెన్ చేసుకుంటున్నా మడిగాడ్ కూడా. ఈ రెండు ఓపెన్ చేసుకోండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే. ఓకే, మనకైతే ఇవైతే వెళ్ళినాయి. ఓకే, మనకైతే ఈ రెండు బోల్టాలు అయితే వెళ్ళినాయి అన్నమాట. తర్వాత మడిగాడ్ అయితే మనం తీసి బయటకు తీసేసుకోవాలి. ఇది మడిగాడ్ అనమాట, దీన్ని తీసి పక్కకెట్టేసుకోండి. మనము ఓపెన్ చేసిన సామాన్ ఉంటుంది కదా, జాగ్రత్తగా అయితే పెట్టుకోండి.
సరేనా, ఎందుకంటే ముందర షాక్ అబ్దర్స్ గురించి కాబట్టి. సరేనా, ఇప్పుడైతే చూడండి నేను షాక్ అబ్దర్ పైప్ అయితే చూపిస్తా, చూడండి ఎంత ప్లే ఉందో చూడండి ఒకసారి. అయితే చాలా అంటే చాలా ప్లే ఉందన్నమాట. ఇగో ఇంత తడక తడక అయిపోయినాయి అనమాట షాక్ అబ్దర్స్ అయితే. అంటే మనము ఎక్కువ గుంతలలో యూజ్ చేస్తున్నారు కస్టమర్ అయితే, అందుకోసమనే మొత్తం పోయినాయి అనమాట. మనకు సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి అయితే ఇద్దాము. ఇది కూడా మొత్తం పోయిందనమాట, మొత్తం మూగుతుందనమాట. చూసిరా మొత్తం మూగుతుందనమాట. మనం ఇక్కడ సైడ్ అయితే 12 నెంబర్ రింగ్ పైన బోల్ట్ ఉంటుంది, పైన సైడ్ అయితే 14 నెంబర్ బోల్ట్ ఉంటాయి. అయితే ఓపెన్ చేసేసుకుందాం మనమైతే. ఇక్కడ సైడ్ అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేస్తున్నా. పైన సైడ్ కూడా ఓపెన్ చేసుకుందాం. ఈ బోల్ట్ ఇక్కడైతే లూజ్ చేసేసుకుందాం. పైన సైడ్ అయితే మనకు 14 నెంబర్ రింగ్ పైన తోటి అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటే బోల్ట్ ఉంటుంది అనమాట. ఈ బోల్ట్ ఇక్కడ నుంచి కిందికించి వస్తుంది అనమాట, షాక్ అబ్దర్కి అటాచ్ ఉంటుంది అనమాట. ఇది ఒక్కటి ఓపెన్ చేసుకుంటే మనకు షాక్ అబ్దర్ మొత్తం బయటకు వచ్చేసేది. మనం ఇతల సైడ్ ఓపెన్ చేసుకోవాలి, మనకు అతల సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. మనం ఈ షాక్ అబ్దర్ ఎట్లా ఓపెన్ చేసేసుకుంటున్నామో అది కూడా అట్లనే ఓపెన్ చేసుకోవాలి. అక్కడ సైడ్ కూడా అది కూడా అట్లనే ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ సైడ్ కూడా షాక్ అబ్దర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఒకసారి అయితే చూడండి, ఇటు సైడ్ కూడా ఓపెన్ చేస్తున్నా. మనకు రెండు రాడ్లు అనేవి సింపుల్గా వచ్చేసాయి అనమాట. ఈ రెండు బోల్టాలు ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా 12 నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, మనకు రెండు వచ్చినాయి. రాడ్లు అయితే ఇట్లా పట్టుకొని ఇట్లానండి, లేకపోతే పైన సైడ్ నుంచి మెల్లగా తట్టండి, ఖచ్చితంగా అయితే బయటకు వచ్చేసాయి. ఓకేనా, జర తిప్పినట్టు అనండి, ఇట్లా చేతితో తిప్పినట్టు అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. ఓకేనా, రెండు రాడ్లు అనేవి మనకు బయటకు వచ్చేసాయి, సింపుల్ కంటే సింపుల్గా వచ్చేసాయి. ఓకేనా, మనము ఎట్లా ఎక్స్చేంజ్కి ఇస్తున్నాం కాబట్టి మనం ఎట్లా తీసినా ఏమీ కాదనమాట. నేనైతే మొత్తం నేనైతే బయటకు తీసేసిన. ఓకే, మనకైతే రెండు రాడ్లు అయితే బయటకు వచ్చేసినాయి. ఆటోమేటిక్ ఇట్లా తిప్పుతుంటే ఆటోమేటిక్ వెళ్తాయి, లేకపోతే పైన సైడ్ నుంచి పక్కకని కొట్టేసి ఆటోమేటిక్గా బయటకు వచ్చేసాయి. రెండు రాడ్లు అయితే మనకు బయటకు వచ్చేసినాయి. ఓకే, మనకైతే రాడ్లు అయితే చూడండి ఒకసారి అయితే మీకు దగ్గరని నుంచి అయితే ఇంకా మంచిగా చూపే నీకైతే ట్రై చేస్తా. రాడ్ అయితే మొత్తం పోయింది ఇది. ఒకసారి అయితే చూడండి మొత్తం గీతలు వచ్చేసినాయి, మొత్తం గీతలు వచ్చేసినాయి చూడండి. ఇట్లా ఇట్లా ఉండొద్దు అనమాట రాడ్ అయితే. ఓకే, ఇంకొక రాడ్ అయితే చూపిస్తాం మీకు. రెండు రాడ్లు అయితే ఇంకొక రాడ్ అయితే ఇంకా పనికి రాకుండానే అయిపోయింది అనమాట. ఓకేనా, కనిపిస్తున్నాయి కదా ఇవి షాక్ అబ్దర్ రాడ్ అయితే. ఇవి అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ పట్టీలు అయితే మనకు మనం ఈ రెండు ఉన్నాయి కదా, ఇది ఇవి అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ లబ్బర్ ఎట్లా మనం కొత్త చేస్తాం కాబట్టి మనకు అవి మనకు సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే మరి అవి వస్తాయా రావా తెలియదు కాబట్టి కంపల్సరిగా ఇవి అయితే ఓపెన్ చేసుకుందాం మనం ముందుగా అయితే. ఓకేనా, అవి అయితే ఓపెన్ చేసుకొని మనం ముందుగా అయితే తీసుకొద్దాం. ఇవైతే కొత్త తీసుకొద్దాము. సరే, ఇవైతే నేను ఓపెన్ చేసిన మొత్తం అయితే మీకు షాక్ అబ్దర్ రాడ్ అయితే చూడొచ్చు. నేనైతే చూపిస్తున్నాను మీకైతే, మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది ఇది. ఓకే, ఇది ఒకటి. ఇంకొక రాడ్ కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తా. ఇది ఇంకా తడక తడక అయిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఇవి చాలా అంటే చాలా ప్లే ఉందన్నమాట. మనం ఇవి రాడ్లు అనేవి రెండు కొత్త చేయించుకుంటే దాదాపుగా కస్టమర్కి వచ్చే ఖర్చు ఎంత వస్తుంది అంటే దాదాపుగా రెండు రాడ్లకు వచ్చేసి మొత్తం రిపేర్ చేయడానికి కలిపి మొత్తం దాదాపుగా 1500 నుంచి 1600 వరకు వస్తాయి అనమాట. అంత డబ్బులు నా దగ్గర లేవానా కొత్త రాడ్లు ఎందుకు, సెకండ్ హ్యాండ్ ట్రై చేయి అని చెప్పి చెప్పిండు అనమాట. సరే అని చెప్పేసి అయితే కస్టమర్ కోసం సెకండ్ హ్యాండ్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. నేనైతే ఇప్పుడైతే హైదరాబాద్లో అనమాట. ఇదైతే హైదరాబాద్లో ఒక ఏరియా ఉందన్నమాట, హైదరాబాద్లో తలాప్కట్ట ఏరియా అనమాట. ఆ ఏరియాలో అయితే కంపల్సరీ అయితే సెకండ్ హ్యాండ్ సామాన్ అయితే దొరుకుతాయి అనమాట. బైక్లే ప్రతి బైక్ సామాన్ అయితే దొరుకుతాయి, మీకు ఇలాంటి ఐటమ్ కావాలన్నా కూడా దొరుకుతాయి. ఒకసారి అయితే మీకు పైసలు లేని పరిస్థితి ఉంటుంది కదా, అలాంటి పరిస్థితి అయితే ఒకసారి అయితే యూజ్ చేసుకోండి. సరేనా, ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాము, అడుగుదాము షాప్ కాడ అయితే అడుగుదాము మనకి ఏడ దొరికితే ఏం కథ అనైతే మీకు కూడా క్లారిటీ అయితే అర్థమవుతుంది. నేను ఏడ దొరికించుకుంటా ఏం కథ అనేది అయితే చూడండి, ప్రతి షాప్ కాడ అయితే అడుగుతా. సరేనా, కొద్దిగా ఫాస్ట్గా అయితే పెట్టిన అనమాట వీడియో అయితే. ఈ నుంచి స్టార్ట్ అనమాట మనకైతే. మనకి ఇక్కడైతే షాప్ ఉంది, వీడైతే అడుగుదాము. అయ్యా, టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ ఫ్రెంట్ వీడ కూడా లేవంట. మనం ఇట్లా షాపులు అన్నీ ఉంటాయి అనమాట, కొద్దిగా దూరము పోయిన తర్వాత ఉంటాయి షాపులు అయితే. సరేనా, అన్ని షాపులు అయితే అడుక్కుంటూ అయితే పోదాము. ఇది అయితే ఒంటే మీకు కనిపిస్తుందా, ఒంటే సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ సార్,
టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ ఇక్కడ కూడా లేవంట షాక్ అబ్దర్స్ అయితే ఈ ముందల పోయేదైతే ఉంటే కనిపిస్తుందా ఇక్కడ అడుగుదాము టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ ఇక్కడ కూడా లేవంట ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఏరియాలో అన్నీ సెకండ్ హ్యాండ్ సామాన్లే ఉంటాయన్నమాట ఇక ఈ ఏరియాలో మొత్తం మీకు బైక్కి సంబంధించినవి ఇలాంటి బైక్ అయినా పర్వాలేదు ఒకసారి అయితే స్పేర్ పార్ట్స్ అయితే అడగండి ఖచ్చితంగా అయితే సెకండ్ హ్యాండ్ అయితే దొరుకుతాయి నేను దీనిపైన కూడా వీడియో అయితే చేసిన ప్రతి ఐటమ్ అయితే సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ అనవాడే షాప్లన్నీ అయ్యా టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్స్ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్స్ చాలా ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట మీకు ఎలాంటి ఐటమ్ కావాలన్నా షాక్ అబ్దర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట మనం షాపులు అయితే తిరగాలన్నమాట తిరిగితే ఖచ్చితంగా అయితే దొరుకుతాయి చాలా షాపులు ఉన్నాయి మీకు అయితే అన్ని షాపులు అయితే చూపిస్తానో చూపినా తెలియదు టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ ఫ్రంట్ ఫ్రంట్ ఓకే ఇక్కడ కూడా లేవంట ఇవన్నీ సామాన్ మొత్తం అమ్మేటివి అనమాట సెకండ్ హ్యాండ్ అన్నీ అమ్మేటివి రిమ్ములు కానీ అన్నీ ప్రతిదీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఇది ఇక్కడ సైడ్ అయితే ఉంటే వెళ్దాము అడుగుకుంటూ అడుగుకుంటూ అయితే వెళ్దాము మనకి ఏడైతే దొరికితే చూద్దాము అన్ని షాపులు అయితే తిరుగుకుంటూ పోదాము టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దరే టీవీఎస్ సూపర్ ఎక్సెల్ నీయే నీయే ఈడ కూడా లేవంట అక్కడ కింది సైడ్ అయినా దొరుకుతాయని అని చెప్తున్నా అనమాట ఆయన లేదా పైనకి వెళ్ళు అని చెప్తున్నా అనమాట ఇక్కడైతే వెళ్తున్నాను నేను సార్ అయితే చూద్దాము ఈ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ అనే కొద్దిగా దొరకడానికి ఇబ్బంది అనేవి పెడతాయి అనమాట చాలా షాపులు ఉంటాయి అనమాట ఇక్కడ సైడ్ అయితే ఇవన్నీ సెకండ్ హ్యాండ్ సామాన్ చూడండి భయ్యా టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ సూపర్ ఎక్సెల్ సూపర్ ఎక్సెల్ తా ఫ్రంట్ ఫ్రంట్ లేవంట ఇక్కడ వస్తే ఏంది అంటే మనం మెయిన్గా అయితే హిందీలోనే మాట్లాడాలి మనకైతే వచ్చే రాని హిందీతో అయితే మనం మాట్లాడుతూ ఉంటాము కానీ వాళ్ళకు పర్ఫెక్ట్ హిందీలో మాట్లాడితే అయితే వాళ్ళకు మనకు ఉందా లేదా అనేది అర్థమవుతుంది మన తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఏమీ అర్థం కాదు టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ఇక్కడ సైడ్ కూడా లేవంట మనం ముందరికి వెళ్ళి అయితే చూద్దాము చాలా షాపులు ఉన్నాయన్నమాట మనకైతే చూద్దాము ఏమో ఒకతాను అయితే దొరుకుతాయనే ఆశ అయితే ఉందన్నమాట మనం ఒక్కసారి అయితే ట్రై చేద్దాం కస్టమర్ కోసం అయితే ఓకేనా తిరగాలన్నమాట ఏంటంటే మెయిన్గా తిరగాలి మనకు తిరిగితే ఖచ్చితంగా దొరుకుతాయి మనం దోలాడే ఓపిక ఉన్నట్టు ఉంటుంది అన్నమాట మనకు కస్టమర్ అయితే చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసిండు అందుకోసమని నేను ట్రై చేస్తున్నా చాలా అంటే చాలా ట్రై చేస్తున్నా కస్టమర్ కోసమని ఇక్కడ సైడ్ షాప్ ఉంది ఇక్కడ అడుగుదాము టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దర్ ఫ్రంట్ లేవంట ఇక్కడ ముందరికి వెళ్ళిపోదాం మనము ఏరియా వచ్చేసి హైదరాబాదు తలాప్కట్ట ఏరియా అంటారన్నమాట హైదరాబాద్లోనే ఉందన్నమాట ఇది మనం హైదరాబాద్లో చార్మినార్ పక్కలనే ఉంటుంది చార్మినార్ దగ్గర దగ్గర అవుతుంది అనమాట ఈ ఏరియా అయితే మీరు చార్మినార్కి వచ్చేసి కూడా అడగొచ్చు అనమాట హైదరాబాద్ తలాప్కట్ట ఏరియా బైక్ సెకండ్ హ్యాండ్ సామాన్ దొరుకుతాయి అంట కదా ఇక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఎవరిని అడిగినా కూడా చెప్తారనమాట ఈ ఏరియా పేరు అయితే మనమైతే ముందరికి వెళ్దాం కొద్దిగా ట్రాఫిక్ ఎత్తుందనమాట ఈ గల్లీ కదా చిన్న రోడ్ అనమాట ఇది అక్కడి నుంచి వచ్చే పనులు ఇక్కడి నుంచి పోయే పనులు మధ్యలో ఎవరైనా ఆపిరు అనుకోండి ఇక అక్కడనే ఆగిపోతాయి అనమాట పనులు మొత్తం ఓకే మనకి ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది ఇక్కడ ఆగుదాము ఇంకల సైడ్ నుంచి మన పనులు వస్తున్నాం చూసుకొని ఈడైతే ఆగి చూద్దాం ఇది అడుగు ఉందా ఉన్నాయా లేవు అడిగిపోదాం టీవీఎస్ సూపర్ ఎక్సెల్ షాక్ అబ్దరే సామ్నేగా ఏమో అన్న ఉన్నాయని అన్నట్టు చూస్తుంది చూద్దాము సార్ బండి అయితే దిగి చూద్దాం
धूला దొరికింది టీ నాకు ఓన్లీ రాడు ఓనా ఓన్లీ రాడు దే తో ఖోల్ దే ఆ అచ్చే రాడు అచ్చే జీ దవా కే దో ఇతే పడతా పరవలేదు బానే ఉన్నాయి రాట్లు అయితే టీ బ్రాండ్ గాలు టీ నాకు ఖాలీ పైప ఆ ఖాలీ పైప ఉంది 800 రూపాయలు देने के रेट बोलो एक्सचेंज का एक्सचेंज का एक्सचेंज का हाँ क्या आएगी एक्सचेंज का ले रहे हम ना हाँ हाँ बोलो उसे बोलो 600 दे तुम 600 नहीं 700 600 दे तुम दे दो मैडम बोलो तुम्हारा तेलुगु नहीं आता तेलुगु नहीं आता हिंदी पूरा हिंदिया हाँ ले लो 600 बोनी का टाइम है हाँ 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 అన్నా మనకి 800 చెప్పినమాట రాడ్లైతే నేనైతే 600 కైతే అడిగిన 600 అడిగితే సరే ఇస్తా అని చెప్పి చెప్పిన అనమాట అయితే మనకు ఎక్స్చేంజ్ లెక్కన అడిగినాము ఎక్స్చేంజ్ అయితే ఎక్స్చేంజ్ తీసుకోవట్లేమన్నా పాత అయితే మొత్తం ఖరాబ్ అయినాయి వస్తున్నాయి అని చెప్తున్నాను అనమాట అందుకోసం అనే పాత రాడ్లు ఏం లేకుండానే ఆ రెండు అయితే రెండు రాడ్లు అయితే 600 అయితే ఇస్తున్నాను అనమాట ఒక్కొక్క రాడు 300 కడ్డట అనమాట మనకైతే రాడ్లు అయితే బాగానే ఉన్నాయి మనకైతే జస్ట్ ఆయిల్ పోసుకొని ఫిట్ చేసేస్తే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట పర్వాలేదు నేను కూడా చెక్ చేసిన మంచిగానే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ లబ్బాలు అనేవి కొత్త చేసేసి ఆయిల్ పోసేసి మనం ఫిట్ చేసేద్దాం కస్టమర్కి అయితే ఓకేనా ఇప్పుడైతే మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఈ శాఖాబ్దాలు అయితే సెట్ అయిపోయినాయి అనమాట మనకైతే 600 అయితే దొరికినాయి అంతే నేను మాట్లాడినైతే ఆయనకు బోనీ టైం అని చెప్పేసి మనకి ఇచ్చిండు नहीं मिल रहा क्या नहीं मिल रहा ए शाकब तो नहीं मिल रहा हाँ पूरा शापन फिर के आ रहे क्लीन करके फिट करना क्लीन कर लेगा फिट कर लेना ऑयल ऑयल सील डालना नट फिट करेगा ओके तुम्हारा शॉप एड्रेस दे दो कार्ड दे दो ये नंबर मेरा है तुम्हारा नंबर है ओके बाय మనకైతే షాకప్ దశ అయితే దొరికినాయి అనమాట ఇప్పుడైతే తీసుకొని వెళ్దాము బండికి అయితే ఫిట్ చేసేద్దాం సరేనా ఇప్పుడైతే నేనైతే రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడైతే బండికి అయితే ఫిట్ చేద్దాం ఇప్పుడైతే నేనైతే ఇంజిన్ అయితే ఫిట్ చేసేసిన షాకప్ దశ అయితే మొత్తం నీట్ అయితే క్లీన్ చేసేసిన ఇవి మనకి ఉన్నాయి కదా ఈ లబ్బాలు అయితే మనం వేసేద్దాం ముందుగా అయితే లబ్బాలు ఉన్నాయి కదా ఈ లబ్బాలు అయితే కొత్త తెచ్చిన ఈ లబ్బాలు అయితే నేను ఫిట్ చేసేస్తున్నా ఓకేనా ఈ లబ్బాలు అయితే నేను ఫిట్ చేసేసుకొని ఆయిల్ అయితే పోదాము మనం ఇండ్ల అయితే ఆయిల్ అయితే పోయలేదు నేనైతే ఆయిల్ అయితే పోదాము ఆయిల్ పోసి అయితే ఫిట్ చేద్దాము ఓకేనా మనకైతే పర్వాలేదు నేను పాత రాడ్ల కన్నా ఈ రాడ్లు అయితే చాలా బాగున్నాయి అనమాట
పాత దానిలకు దీనిలకు చాలా డిఫరెంట్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. పర్వాలేదు, మనకు 650 అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్లో పడ్డాయి అనమాట. నేను రెండు రాట్లకు రెండు ఆయిల్ డబ్బాలు అయితే తెచ్చిన, ఆయిల్ అయితే పోస్తున్నా. ఆయిల్ సీల్ కూడా బాగానే ఉన్నాయి, చెక్ చేసిన నేను. ఏమైనా లీకేజ్ కూడా ఉన్నాయా అని చెప్పేసి కూడా చెక్ చేసిన, కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే పోసేసిన. రెండు రాట్లలో పోయాలన్నమాట, మెల్లగా పోయాలి. పైనుంచి చిన్న హోల్ ఉంటుంది అనమాట, అది మెల్లగా దిగుతూ ఉంటుంది అనమాట. ఆయిల్ అనేది మెల్లగా పోయాలన్నమాట. ఓకేనా? లోపల దిగుతూ ఉంటుంది, చిన్న హోల్ లాకుంటుంది, లోపల దిగుతూ ఉంటుంది, మెల్లగా పోయాలి. ఓకే, నేను రెండు రాడ్లలో అయితే రెండు పోసేసిన అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను ఈ రాడ్ అయితే ఎక్కిచ్చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడైతే రాడ్ అయితే పైన సైడ్ అయితే నేను ఎక్కిచ్చేస్తున్నా. ఒక రాడ్ అయితే రాడ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పాత దాంట్లో దీంట్లోకైతే చాలా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. ఓకేనా? మనకైతే కస్టమర్కి అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్లో పడ్డాయి అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను రెండు రాడ్లు అయితే ఎక్కిచ్చేస్తున్నా. పైన సైడ్ మొత్తం సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. పైన సైడ్ నట్టు పెడితేనే ఉంటుంది, లేకపోతే ఊసి కింద పడుతుంది అనమాట. అందుకోసమని ముందుగా అయితే కూసబెడుతున్నా. ఓకేనా? మనము ఎట్లా ఇప్పినామో అట్లా ఫీడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే నేనైతే మొత్తం మీద అయితే సెట్ చేసేస్తున్నా. లాస్ట్కి చూడండి, సెట్ చేసిన తర్వాత మనకు ఎట్లా అనిపిస్తుంది ఇంకా అనేది, యాక్షన్ అవుతున్నాయి అవుతలేవు అనేది కూడా చెక్ చేద్దాం. సరేనా? ఇప్పుడైతే నేను మొత్తం ఫీడ్ చేసేస్తున్నా. ఓకేనా? చూడండి, రెండు రాడ్లు అయితే ఫీడ్ చేద్దాం. ఓకే, ఇది కూడా ఫిట్ చేసేస్తున్నాను నేనైతే. మీకు ప్రతి బండిది శాకబ్దాల్స్ అయితే దొరుకుతాయి చూడండి. ప్యాషన్ ప్లస్, పల్సర్ ఇవి కానీ, మనకు యూనిక్ కానీ ఏ బండిది కానీ దొరుకుతాయి. ఒకసారి అయితే మీరు పైసలు లేని పరిస్థితి ఉంటే మాత్రమే ట్రై చేయండి, సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి అని చెప్పేసి అయితే. ఓకేనా? ఇప్పుడైతే నేను పైన సైడ్ అయితే బోల్ట్ ఫిట్ చేసేసిన. ఇక్కడ సైడ్ అయితే 12 నెంబర్ బోల్ట్ ఉంది కదా, ఈ 12 నెంబర్ బోల్ట్ అయితే నేను ఫుల్ టైట్ చేస్తున్నా. కొద్దిగా ఫాస్ట్ చేస్తున్నా అనమాట. ఓకేనా? వర్క్ అయితే కొద్దిగా ఫాస్ట్ చేసేద్దాం మనమైతే. ఇక్కడ సైడ్ కూడా 12 నెంబర్ బోల్ట్ వచ్చిందిగా, ఇది కూడా మనం ఫుల్ టైట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మడిగాడు ఉందిగా, మడిగాడు అయితే ఎక్కిచ్చేద్దాం. మడిగాడు బోల్టాలు ఉన్నాయి కదా, మడిగాడు బోల్టాలు అయితే నేను ఫిట్ చేసేస్తా. ఇదైతే కరెక్ట్ ఇంట్లో కూసబెట్టేసి నేను సెట్ చేసేద్దాం. సెట్ చేసి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు బోల్టాలు వచ్చినాయి కదా, ఈ రెండు కూడా ఫిట్ చేసేద్దాం. ఇట్లా పెట్టేసి కింది సైడ్ పైన సైడ్ రెండు సైడ్లు అయితే సెట్ చేసేద్దాం. సెట్ చేసి నేను ఈ రెండు బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేస్తా, కింది సైడ్ పైన సైడ్. ఓకేనా? ఓకే, మనకైతే ఇవైతే మొత్తం అయితే ఫుల్ టైట్ అయిపోయింది. మడిగాడు అయితే మనకు ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం టైర్ అయితే ఎక్కిచ్చేద్దాం. ఓకే, బ్రేక్ లైనర్లు ఉన్నాయిగా, బ్రేక్ లైనర్లు అయితే మొత్తం సెట్ చేసి ఇప్పుడైతే నేను టైర్ అయితే కూసబెడుతున్నా. ఓకే, మనకైతే బ్రేక్ లైనర్లు అయితే కరెక్ట్గా అయితే కూసబెట్టండి ఇట్లయితే. ఓకే, మనకైతే కొద్దిగా సెట్ చేయండి ఇట్లా. అది వెళ్ళేటప్పుడే మనకు టైట్కి వెళ్ళింది అనమాట, అందుకని సుత్తితోటి అయితే కొట్టిన రెండు దెబ్బలు అయితే. ఓకే, ఇక్కడ సైడ్ అయితే మనకు మీటర్ గేర్ది వస్తుంది అనమాట, మీటర్ గేర్ ఇదైతే పెట్టేస్తున్నా కరెక్ట్గా అయితే. ఇట్లా పెట్టి అని మాత్రం కరెక్ట్ సెట్ చేసుకోండి. ఒకసారి ఏంటంటే జారిపోతుంది అనమాట, మనకి మనం సెట్ చేసినా కూడా మనకు జారిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఒకసారి చూడండి, జారిపోతుంది అనమాట అది పెడుతుంటే. ఇప్పుడైతే కరెక్ట్ కూసబెడదాం. బోల్ట్ అయితే పెట్టేసేయండి ఇక్కడ సైడ్ నుంచి, అని మాత్రం ప్రెస్ చేస్తే అతలకు వచ్చేస్తుంది అంతే. అతల సైడ్ నుంచి మనకు ఈ బోల్ట్ వచ్చింది కదా, బోల్ట్ అయితే టైట్ చేసేసుకుందాం. ఓకేనా? మీటర్ కేబుల్ వచ్చింది, కేబుల్ అయితే పైకి పెట్టేసి ఇప్పుడైతే మనము ఇక్కడ సైడ్ నుంచి అయితే అయిపోయింది. ఈ బోల్ట్ అయితే మనం ఫుల్ టైట్ చేద్దాము. ఈ 18 నెంబర్ బోల్ట్ అనమాట, ఒక సైడ్ టైట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఫుల్ టైట్ చేసేసుకోండి. దీనైతే మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే, మనకైతే మొత్తం మీద అయితే మనకు ఫుల్ టైట్ అయిపోయింది, మొత్తం ఓకే అయిపోయింది. మనకైతే ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బండే పోతుంది నోపుతుంటే, శాకబ్దాలు అయితే అప్పలాగైతే తడకతడక అయితే ఏమీ లేవన్నమాట. వాడుకోవచ్చు కస్టమర్, అయితే టెన్షన్ అయితే ఏం లేదు, ఆరామ్సే వాడుకోవచ్చు. ఓకేనా? ఒకసారి అయితే మనము ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. ముందరికైతే యాక్షన్ అయితేనే అయితే లేవైతే చూద్దాము. ఒకసారి అయితే యాక్షన్ అయితేనే అయితే లేవు, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే నేను సెంటర్ స్టాండ్ అయితే తీస్తున్నా. సెంటర్ స్టాండ్ తీసేసి మనం చెక్ చేద్దాము ఒకసారి, మనం శాకబ్దాలు ఫిట్ చేసినాము మనకు పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అనేది. ఒకసారి అయితే చూడండి, నేను ఫ్రెష్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఒకసారి అయితే చూడండి, మనకు యాక్షన్ అయితే అవుతున్నాయి ఇవి. ఒకసారి అయితే చూడండి, యాక్షన్ అయితే పర్ఫెక్ట్గా అవుతున్నాయి. మనకైతే శాకబ్దాలు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంతకుముందు రాడ్లు అయితే ఇట్లా ప్రెస్సింగ్ ఆకపోయేటివి, అవి ఇట్లా వస్తాగానే అట్లే టైట్గా పట్టుకున్నాయి అనమాట. ఓకేనా? ఇవైతే మంచిగానే యాక్షన్ అవుతున్నాయి, పర్వాలేదు, కస్టమర్కి అయితే మంచిగానే పడ్డాయి అనమాట ఇవైతే. ఓకేనా? మీకైతే మంచిగా అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్, శాకబ్దాలు అయితే సెకండ్ హ్యాండ్లో కూడా దొరుకుతాయి. మనమైతే ఇంజన్ చేసినాం, దాంతోపాటు కస్టమర్కి శాకబ్దాల ప్రాబ్లం కూడా చెప్పిందనమాట, అది కూడా క్లియర్ చేసాం. సరేనా? ఈ వీడియో ఎట్లా అనిపించింది ఇంకా అనేది
కింద అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను.